భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు జయంతి ఉత్సవాలు కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో ఘనంగా జరిగాయి. ముందుగా బాబూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విజయనగరం న్యూస్వర్గ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ బాబూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. అతి చిన్న వయసులోనే శాసనసభ్యునిగా ఎన్నికైన బాబూజీ సుమారు 30 ఏళ్ల పాటు కేంద్ర మంత్రిగా ఉప ప్రధానిగా దేశానికి సేవలు అందించారని కొనియాడారు. వారి సేవలను నిరంతరం స్మరించుకుని స్ఫూర్తి పొందాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని పేర్కొన్నారు. पक पकने बाबा वेणिगर पक बाबू अ ऐसी ఇక్కడికి విచ్చేసిన పెద్దలు మా విజయనగరం నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారికి అలాగే వివిధ డివిజన్ల నుండి వచ్చిన కార్పొరేటర్లకు మీడియా ప్రతినిధులకు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అందరికీ ఈ రోజు బాబు జగన్జీవనరామ్ జయంతి శుభాకాంక్షలండి. అనగారిక వర్గానికి అభ్యుదయ నాయకుడు మన జగన్జీవనరామ్ రామ్ గారండి. పార్లమెంటరీ వర్గంలో తన సత్తా చాటి వివిధ రంగాల్లోనూ ఎంతో అభ్యుదయంగా పోరాడి గాంధీజీ బాటలోనే ఉంటూ ఎన్నో రాజకీయంగా ఉన్నతంగా రాజకీయంగా ఉన్నతంగా చదువు విషయంలో ఉన్నత పదవులు స్వీకరించి ఎంతో ఉన్నతంగా మా అట్టడుగు వర్గాల వివిధ వర్గాల చెందిన నాయకులందరినీ ఎంతో అభ్యుదయంగా ముందుకు తీసుకెళ్లేటువంటి బాబు జగన్జీవన్ గారికి ఈరోజు మా అందరమే కలిపి ఈరోజు అతనికి నివాళులు అర్పించడము అది మా శాసనసభ్యుల కోలగట్ల వీరభద్ర స్వామి గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా అతని ఉత్సవాలు జరుపుకోవడం నిజంగా ఆనందకరంగా విషయమండి. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేసినటువంటి మా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి గారికి అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తలకు మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ విధంగా మేము ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటామని నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఇక్కడ బాబు జగజ్జీవన్ రామ్ గారి 115వ జయంతి ఇక్కడ ఇంత ఘనంగా జరుగుతుందంటే దానికి కారణం గౌరవ శాసనసభ్యులు గారు. ప్రతి ఒక్కరూ టైం వెచ్చించి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకా చెప్పాలంటే ప్రతీ నెల వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది కానీ ఏప్రిల్ అనేది ప్రతి ఒక్కరు గుర్తించుకునే నెల. ఎందుకంటే ప్రపంచాన్ని ఏ సామాజిక న్యాయం కోసం అయితే ప్రతి ఒక్కరూ పోరాడేవారు అటువంటి సామాజిక న్యాయం కోసం పోరాడిన ముఖ్యమైన ఒక ముగ్గురు వ్యక్తులు పుట్టిన నెల అండి ఇది. ఒకటి బాబు జగజీవన్ రామ్ గారు ఈరోజు, అలాగే ఏప్రిల్ 11 జ్యోతిరావు పూలే గారు, అలాగే ఏప్రిల్ 14 ప్రపంచ ప్రఖ్యాతి గాంచి ప్రపంచాన్ని గర్వించదగ్గ వ్యక్తి నవ భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. ఇంకా చెప్పాలంటే ఇండివిజువల్గా చెప్పాలంటే ఈయన ఒక నాయకుడనే కాకుండా ఒక దేశ
ప్రధాని ఒక దేశ ఉప ప్రధానిగా కూడా చేశారు అలాగే రాజ్యాంగ పరిషత్ మెంబర్ గా కూడా చేశారు కార్మిక చట్టాలు ఈ రోజు ఎలాగ కాకుండా ఖచ్చితంగా కార్మికులకు న్యాయం చేసేలాగా అమలు జరుగుతున్నాయి అంటే దానికి కారణం బాబు జగజీవన్ రామ్ గారండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్స్.